పాలవలిని ఎందుకు కడతారు వినాయక చవితి రోజున పాలవలిని ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు మన పెద్దలు కట్టారని మనము కడుతున్నాం వాళ్ళు ఎందుకు కట్టారో వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకు భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవలిని కట్టడం కూడా ఒకటి పాలవెలి లేకపోతే గణేషుని పూజకు ఏదో లోటుగానే కనిపిస్తుంది ఇంతకీ పాలవలిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్ని తల్పిస్తాయి అందుకే వాటిని పాలు పొంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెలకి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేష్ని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లైలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేష్ని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలను గమనించవచ్చు ఈ భూమిని సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని స్థితి సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని లయం సూచించేందుకు పాలవల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు అందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరినీ సూచనగా పాలవల్లిని నిలబడుతున్నాం అని అనుకోవచ్చు అలా పాలవెల్లిని సమ్మాస దేవతలకు ప్రతీకగా భావించవచ్చు పాలవెల్లి అంటే పాల పంతే అని తెలిపోయింది మరి అందులో నక్షత్రాలేవి అందుకే వెలగ కడతాము దాంతో పాటు మొక్క జనపతులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పండ్లన్నీ కడతాము ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అనమాట ఏ ఏ దేవతకైనా షోడసోపచార పూజలు భాగంగా చిత్రాన్ని సమర్పించడం ఆనబాయితీ కాని వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా పైగా గానపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి చిత్రంగా ఆ పాలవెలి కాక మరేముంటుంది గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్టు పీంద ఇలాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏది లేకపోయినా మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్ని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేషుని పూజకు అద్భుతమైన శోభనిస్తుంది ఓం గంగణపతి నమ